గోంగూర పచ్చడి అంతేకాదు ఇది ఆంధ్రుల అభిమాన పచ్చడి కూడా పెళ్లిలకైనా ఫంక్షన్లకైనా ఈ పచ్చడి ఉండాల్సిందే చాలా మందికి ఈ గోంగూర పచ్చడి అనేది ఫేవరెట్ రెసిపీ వేడి వేడి అన్నంలకి కాస్త ఈ పచ్చడి వేసుకొని తింటే రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు లెట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి బ్లాగ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ కరంగు సరిపడా ఎండుమిర్చి ఈ పచ్చడి అనేది కొంచెం పుల్ల కారం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి మిర్చి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా దోరగా వేగనివ్వండి అప్పుడు లోపల వరకు వేగి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా దోరగా వేగిన తర్వాత కాసేపు వీటిని పక్కన ఉంచండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర వీటిని కూడా సేమ్ అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేగనివ్వండి ఇవి కూడా దూరగా వేగిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్లో గోంగూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక కట్ట ఎర్ర గోంగూరని తీసుకున్నాను ఎర్ర గోంగూర అనేది పచ్చడికి చాలా బాగుంటుంది మీరు తీసుకున్న గోంగూర అనేది పుల్లగా ఉందో లేదో ఒకసారి తిని చెక్ చేయండి పులుపు తక్కువగా ఉందని అనిపిస్తే మీరు ఒక రెండు స్పూన్ల వరకు ఒక రెండు స్పూన్ల వరకు చింతపండు రసాన్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోండి నేను తీసుకున్న గొంగూర చాలా పుల్లగా ఉంది కాబట్టి చింతపండుని నేను ఇక్కడ స్కిప్ చేశాను ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు వీటికి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు ఇప్పుడు వేయండి అయితే వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని వీటిని కోర్సుగా బ్లెండ్ చేయండి చూడండి ఈ విధంగా కొంచెం బర్కగా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ గోంగూర అనేది బాగా మెత్తబడింది అలాగే కలర్ కూడా చేంజ్ అయింది ఇక్కడ గోంగూరని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే గోంగూర అనేది మెత్తబడుతుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా కారం పొడిని ఇప్పుడు ఇందులోకి వేయండి ఒకసారి కలుపుకోండి వన్ మినిట్ తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి చూడండి కారం పొడి అనేది ఈ గోంగూరలోకి ఈ విధంగా కలిసిపోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపుని రెడీ చేసుకుందాం ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి ముచ్చటగా మూడు ఎండుమిర్చి రెండు రిమ్మల్ల కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేయండి ఇక్కడ ఉల్లిపాయలని ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు పచ్చడిలో అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మనం మంచిగా ఫ్రై చేసుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా ఇప్పుడు ఇందులోకి వేయండి ఒకసారి బాగా కలుపుకోండి ఈ పోపు అనేది గోంగూరలోకి బాగా కలిసిపోవాలి ఇలా కలిసిపోయింది కదా వన్ మినిట్ తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి కాస్తంత ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి ఉంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అంతే అండి ఎంతో ఇష్టమైన ఆంధ్ర అభిమాన పచ్చడి ఈ గోంగూర పచ్చడి అనేది రెడీ అయింది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్